నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మరొక మంచి వీడియోని అయితే షేర్ చేస్తున్నాను అక్షింతలు ఎలా కలుపుకోవాలి అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఈ దీవాలికి ఎన్ని రకాల అక్షింతలతో మనం పూజ చేసుకోవచ్చు ఏ అక్షింతలతో ఏ భగవంతుని ఆరాధిస్తే మనకి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా అక్షింతలు ఎలా కలుపుకోవాలనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను ఇక్కడ ఉన్న అన్ని రకాల అక్షింతలు కలిపి చూపిస్తాను కొంచెం కొంచెంగా అలాగే ఎలా వాడాలి అనేది కూడా నేను చెప్తాను మరి స్కిప్ చేయకుండా అయితే చూస్తారని అనుకుంటున్నాను చూస్తే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది ముందుగా మనము అక్షింతలు అనేవి ప్రతి పూజల్లోనూ వాడుతుంటాము పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లో మనకి అక్షింతలు లేకుండా అసలు ఏ పని అవదు పూజ దగ్గర కూర్చున్నాము అని అంటే కంపల్సరీగా ఏమున్నా లేకపోయినా అక్షింతలు మాత్రం కంపల్సరీ మనకు ఉండాలి కదా మొదటిగా అక్షింతలు కలుపుకోవడానికి మంచి బియ్యాన్ని తీసుకోవాలి నడుము విరగని బియ్యం అని అంటారు కదా అంటే బియ్యం మంచిగా ఉండాలి కొన్ని కొన్ని బియ్యాలు సగం సగం బియ్యం విరిగిపోయి అలా ఉంటాయి కదా అలాంటి బియ్యం కాకుండా మంచి బియ్యం అయితే తీసుకోవాలి తీసుకొని మొదటగా పసుపు అక్షింతలే చూపిస్తున్నాను అందరూ కూడా కామన్గా వాడేది ఎక్కడైనా పసుపు అక్షింతలు మరి ఆ పసుపు శుభానికి సూచి కాబట్టి మొదటగా దాంతోనే ప్రారంభిస్తాను పసుపు అక్షింతలు కలుపుకునే వాళ్ళు పసుపుని కొంచెం ఇలా వేసుకొని ఆ బియ్యంలో పొడి పసుపుని కొంచెం ఇక్కడ నేను జవ్వాది పౌడర్ అయితే వాడుతున్నాను మంచి సువాసన భరితంగా అమ్మవారికి ఇన్ని రకాల అక్షంతలతో మనం ఈ దీవాలి కావచ్చు మాసం రాబోతుంది అప్పుడు లక్ష్మీవారాలకు కానీ ఏ పూజలో పండగలైనా ఏ శుక్రవారాలు పూజ చేసుకున్నా ఎటువంటి వ్రతాలు చేస్తున్నా కూడా ఈ అక్షింతలు మనం వాడుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం జవ్వాది పౌడరు మంచి సువాసన కోసం వేశాను వేసేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా నెమ్మదిగా కలుపుకోండి బియ్యాన్ని అంటే మనం బియ్యం కలుపుతున్నప్పుడు విరిగిపోకూడదు కాబట్టి కొంచెం నెయ్యి చిటికడు వేసి ఈ విధంగా పసుపు అక్షంతలు అయితే కలుపుకోవాలి ఏ పూజలో ఏ భగవంతుడికైనా ఈ పసుపు అక్షింతలు శుభానికి సూచకంగా వాడవచ్చు పసుపు అక్షింతలు అందరి దేవుళ్ళకి వాడచ్చు కాబట్టి పసుపు అక్షింతలు కలుపుకోవడం చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి రెండవ అక్షింతలు కుంకుమ కుంకుమక్షింతలు ఇక్కడ కూడా ఇంతకలాగే కొంచెం బియ్యం తీసుకొని కొంచెం చిటికెడు ఆవు నెయ్యి అయితే వేస్తున్నాను నెయ్యి లేని వాళ్ళైతే కనుక నువ్వుల్లోనే చిటికెడు వేయండి ఆవునయ్యి వేసిన తర్వాత మంచి ఎర్రటి అయితే తీసుకున్నాను ఎర్రడి కుంకుమ తీసుకొని అక్షింతలు కలుపుతున్నా ఈ కుంకుమ అక్షంతలు మనము శక్తి స్వరూపంగా భావించే అమ్మవారి పూజలా వాడుతూ ఉంటాం అలాగే ప్రత్యేకంగా కొన్ని నోములు వ్రతాల్లో వాడుతూ ఉంటాం మనం దుర్గాదేవి మన చేసుకున్నంత దసరా పండగలకు కానీ అలాగే కనకదుర్గ అమ్మవారికి చేస్తున్నా కూడా మనం అంటే కొంతమంది గ్రామ దేవతలు ఉంటారు నూకాలమ్మ తల్లి పోలేరమ్మ తల్లి ఇలా అని అలాంటి అమ్మ వాళ్ళకి పూజ చేస్తున్నప్పుడు మనం ఈ ఎర్రటి అక్షింతలు వాడతాం ముఖ్యంగా గౌరీదేవిని పూజిస్తున్నప్పుడు మనకి వచ్చేదంతా కార్తీక మాసం గౌరీదేవికి ఎన్నో రకాల పూజలు చేసుకుంటూ ఉంటాము అలాగే ఎన్నో నోములు వ్రతాలు నోచే వాళ్ళు ఉంటారు ముఖ్యంగా కాచాయిని వ్రతం చేసేవాళ్ళు కానీ ఇటువంటి ఎర్రటి అక్షింతలతో అమ్మవారికి పూజ చేయాలన్నమాట గౌరీదేవిని పూజిస్తున్నప్పుడు ఎర్రటి క్లాత్ వాటం ఎర్రటి పూలు ఎర్రటి అక్షింతలు ఎర్రటి బొత్తులు అనేవి మనం ప్రత్యేకంగా కాచాయిని వ్రతంలో గౌరీదేవి పూజలో వాడుతూ ఉంటాం అంటే గాజుల గౌరీ నోమ కానీ సంపత్ గౌరీ వ్రతం కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఎర్రటి ఈ అక్షంతలు వాడతాం కాబట్టి గౌరీదేవికి ఈ విధంగా పూజ చేసే ముందు ఎర్రటి అక్షంతలు అయితే కలుపుకోవాలి దీంట్లో కూడా మీరు చూసే ఉంటారు జవ్వాది పౌడర్ని పెద్ద దాంట్లో వేస్తాను మంచి సువాసన అమ్మవారికి సమర్పించడం కోసం జవ్వాది పౌడర్ కానీ జవ్వాది అత్తరు కానీ కొంచెం వేసి మనం ఈ అక్షంతలు కలుపుకోవచ్చు ఇక మూడవ అక్షంతలు వచ్చేసి కుబేర అక్షింతలు అనొచ్చు ఆకుపచ్చ అక్షింతలు కూడా అనొచ్చు ఎందుకంటే మన కుబేర కుంకుమ ఆకుపచ్చగా ఉంటుంది కదా మనం ధనలక్ష్మి పూజ చేస్తూ ఉంటాం అమావాస్య లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటాము ఆ స్వామిగా వారి ఫలి మనకి అనుగ్రహం కూడా ఉండాలి అంటే మంచి ఫలితాలు ఉండటం కోసం మన దగ్గర ధన నిలవడం కోసం కుబేర స్వామిని పూజిస్తాం ఈ దివాళీకి అయితే ధనత్రయోదశి రోజు మనం లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటాం ఆ పూజలు కూడా ఈ అక్షింతలు వాడితే చాలా చాలా మంచిది మెయిన్గా ధనత్రయోదశి రోజు చేసుకుని లక్ష్మీ కుబేర పూజలు అనమాట అలాగే విడిగా శుక్రవారం లు అమ్మవారికి ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు కుబేర వారిని ఆరాధిస్తున్నప్పుడు మనం ఇటువంటి ఆకుపచ్చ అక్షంతలు వాడితే పూజలో చాలా మంచిది అంటే కుబేరుడు అంటే మనకి ధనాన్ని నిల్వ ఉంచుకొని ధనాన్ని పంచేవాడు అని మీనింగ్ కాబట్టి మనం ఆ స్వామివారిని పూజించేటప్పుడు ఆ స్వామివారిని పూజించే పూజలు లక్ష్మీదేవికి పూజ చేస్తున్నప్పుడు ఈ అక్షంతలు సమర్పిస్తే చాలా మంచిది అందుకని ఇక్కడ వచ్చేసి కుబేర కుంకంతో చేసిన అక్షంతలు అనమాట అవి ఆకుపచ్చ అక్షంతలు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గంధం అక్షంతలు చూపిస్తున్నాను మనము గంధం అక్షింతలు కూడా సేమ్ కొంచెం బియ్యం తీసుకొని దాంట్లో ఇక్కడ వచ్చేసి అష్టగంధాన్ని యూస్ చేస్తున్నాను మామూలు గంధమైనా కలుపుకోవచ్చు అష్టగంధాన్ని యూస్ చేసి కొంచెం చిటికెడు నువ్వుల నూనె కానీ ఆవనయ్యి కానీ వేసి గంధాన్ని కలుపుకోవాలి ఈ గంధం అక్షింతలు వచ్చేసి ప్రత్యేకంగా వినాయకుడికి వాడితే చాలా మంచిదట మనం ఏ పూజ చేసినా రోజు పూజలో కానీ లేకపోతే ప్రత్యేకంగా వ్రతాలు నోములు ఏవి చేసినా కూడా గణపతిని ఆరాధించకుండా మనం ఏ పూజ మొదలు పెట్టాం కదా కాబట్టి స్వామివారికి మొదటగా పూజ చేసేటప్పుడు ఈ గంధం అక్షింతలు మనం సమర్పిస్తే చాలా మంచిది అని చెప్తారు అందుకని ఈ గంధం అక్షంతలైతే కల్పించుకోవాలి ఇవన్నీ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నవి అమ్మవారికి వాడుతూ మిగతా భగవంతుడికి కూడా మనం అంటే శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ అలా కొన్ని పూజలు చేసేటప్పుడు ప్రత్యేకంగా చేస్తుంటాం కదా అటువంటిప్పుడు వాడచ్చు ముఖ్యంగా ఆ ఎర్రటి అక్షంతలు ఏవైతే ఉన్నాయో అవైతే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా వాడచ్చు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తున్నప్పుడు ఎర్రటి అక్షంతలు వాడచ్చు ఎందుకంటే మంగళవారం కుజుడికి అధిపతి అని అంటారు కదా సో కుజదోషం ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా అలా బాధపడుతున్నాయి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తున్నారు వాళ్ళు ఎరటి అక్షంతలు వాడితే చాలా మంచిది అలాగే ఇప్పుడు చూసారు కదా మనకి ఈ కుబేర ఆకుపచ్చ కుంకుమ ఏదైతే ఉందో అక్షంతలు చూపించాను అలాగే గంధం అక్షంతలు చూపించాను పసుపు అక్షంతలు కుంకుమ అక్షంతలు ఇక వచ్చేసి మనం ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే విభూతి అక్షంతలు ఈ విభూతి అక్షంతలు వచ్చేసి మనం శివుడికి పూజ చేస్తాం ఈ కార్తీక మాసం అంతా కూడా స్వామివారికి పూజించేటప్పుడు శ్వేత అక్షంతలు అంటారు ధవళ అక్షింతలు అని అంటారు అంటే తెల్లటి అక్షింతలు అనమాట కాబట్టి స్వామివారికి వీభూతితో ఆయనకి వీభూతితో అభిషేకం చేయడం కానీ వీభూది అలంకరించడం కానీ చాలా ఇష్టం కాబట్టి అటువంటి స్వామివారికి వీభూదితో అక్షింతలు ఇంత సేమ్ కొంచెం జవాది పౌడర్ అలాగే వీభూది వేసి బియ్యంలో ఆవుని వేసి ఇక్కడ అక్షంతలు కలుపుతున్నాను సో వీభూది అక్షింతలు ఇక చివరిగా వచ్చేసి మనం ఈ వీభూది అక్షంతలు శివుడికి వాడుతూ ఉంటాము ఇక వచ్చేసి చివరిగా ఇక్కడ ఇంకొక రకం కూడా చూపిస్తాను నేను ఈ అక్షింతలు ఇన్నే ఉండాలా ఇన్నిటితోనూ పూజ చేయాలా మీకు డౌట్ ఉండి ఉండవచ్చు మనం అందరూ కూడా మనం ఎక్కువ పూలు కొనలేకపోవచ్చు అలాగే స్వామివారికి మనం షోడస ఉపచారాలతో పూజ చేస్తున్నప్పుడు వస్త్రం సమర్పయామి ఆభరణాన్ని సమర్పయామి అని ఇలా వస్తూ ఉంటాయి అన్నిసార్లు అన్ని ఆభరణాలు మనం అమ్మవారికి కానీ స్వామివారికి కానీ సమర్పించలేము అలాగే వస్త్రాన్ని ప్రతిసారి పూజలో కొత్త వస్త్రాన్ని తెచ్చి పెట్టలేము కాబట్టి ఆ ప్లేస్లో మనం అక్షింతలు వాడుతూ ఉంటాం అక్షింతలు వాడేటప్పుడు రెండే రెండు గింజలు తీసుకొని వాడాలి అక్షింతలు అంటేనే అసలు క్షతమ కానిది అంటే అసలు ఎప్పుడు విరగనిది తగ్గనిది అని అర్థం కదా అందుకనే మనం అక్షింతలు ఎక్కువ వాడకుండా ఎక్కువ వాడినా ధనం ఎక్కువ ఖర్చు అవుతుందని అంటారు కాబట్టి ఎక్కువ వాడకుండా రెండు రెండు గింజలు తీసి అక్షింతలు మనం పూజలో వాడుకుంటూ ఉండాలి కాబట్టి ఎప్పుడైనా మన దగ్గర ఎక్కువ పూలు లేనప్పుడు మనకి ఆ వచ్చే మంత్రాల్లో మనం సమర్పించలేనివి ఉన్నప్పుడు భగవంతుడికి ఆ ప్లేస్లో ఈ అక్షింతలు వాడతాం అనమాట అందుకని ఇన్ని రకాల అక్షింతలు దగ్గర పెట్టుకొని అమ్మవారికి మనం అన్నీ కొనలేకపోవచ్చు ఎక్కువ పూలు కొంతమంది పండగ రోజుల కొనలేకపోవచ్చు ఇంట్లో ఉన్న బియ్యంతో చక్కగా పసుపు కుంకం గంధం అక్షింతలు చేసుకొని పూజ చేసుకుంటారని చెప్పి షేర్ చేశాను మీకు ఇదంతా చూస్తారు కదా ఇక్కడ మీకు సింధూరంతో కూడా చూపించాను అక్షింతలు ఈ సింధూరం అక్షింతలు ఏంటంటే స్వామి అయితే వాడతాం మనం మంగళవారాలు కానీ శనివారాలు కానీ ఆంజస్వామి వారిని పూజిస్తున్నప్పుడు ఈ సింధూరం అక్షన్ ంతలు వాడితే చాలా మంచిది అలాగే రామదేవుని పూజ చేసి చేసినప్పుడు కానీ లేదా రాముని వారిని రాముల వారిని మనం పూజిస్తున్నప్పుడు కానీ ఈ సింధూరం అక్షంతలు వాడచ్చు కాబట్టి ఇక్కడ నేను అమ్మవారికి వాడిన అక్షంతలతో పాటు ఈ సింధూరం అక్షంతలు కూడా ఎక్స్ట్రా చూపించాను ఒకేసారి మీకు యూజ్ అవుతాయని సో ఈ విధంగా అక్షంతలు చేసి ఉంచుకొని మనం చక్కగా నిల్వ ఉంచుకోవచ్చు ఆవునయ్యి అది వేసాం కాబట్టి నిల్వ ఉంచుకోవచ్చు మీరు సింధూరం అక్షంతలు కలుపుతున్నప్పుడు గమనించే ఉంటారు కొంచెం కర్పూరం కూడా వేసాను ప్రతి అక్షంతలు కలుపుతున్నప్పుడు కూడా ప్రతిసారి కొంచెం కర్పూరం వేసుకుంటే బియ్యం కాబట్టి పాడవకుండా ఉంటాయి మంచి సువాసన వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఒక కర్పూరం బిళ్ళ తీసుకుని ఇలా చిదిమేసి దాన్ని ఆ కర్పూరాన్ని పొడి చేసి కూడా అక్షంతలు కలిపేటప్పుడు ఆ బియ్యాల కలిపేస్తే మంచి వాసన వస్తాయి బియ్యం పాడకుండా ఉంటాయి ఇన్ని రకాల అక్షంతలతో చేయొచ్చు అలాగే ఎర్రటి కుంకుమ అక్షంతలు వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామికి వాడచ్చు అగ్రరూపంగా ఉంటారు కాబట్టి ఆయన శాంతపష్ట్రానికి ఎర్రటి అక్షంతలు వాడచ్చు పసుపు అనేవి అందరికీ కామన్గా వాడతాము వీభూది అక్షంతలు వచ్చేసరికి శివుడికి వాడతాము సింధూరం వచ్చేసరికి రాముల వారికి అలాగే ఆజేయ స్వామికి వాడతాము గంధం పసుపు అక్షంతలు అనేవి అందరి అమ్మవార్లకి అందరికీ వాడుతూ విఘ్నేశ్వరుడికి ప్రత్యేకంగా గంధం అక్షంతలు వాడితే చాలా మంచిది ఇలా అన్ని రకాల అక్షంతలు కలిపి మనం ఇంతక నేను బాక్స్లో పెట్టినట్టుగా స్టోర్ చేసి పెట్టుకుంటే బియ్యం అప్పుడే అంటే ఆవునే కలిపిన బియ్యం కాబట్టి తొందరగా పాడవవు మనం ఏ పూజలు చేసుకున్నా అక్షింతలు రెడీగా ఉంటే అన్నీ పెట్టలేనప్పుడు స్వామివారి ముందు ఈ విధంగా అక్షంతలతో అయినా పూజ చేసుకుంటూ అర్చిస్తూ ఉండొచ్చు కాబట్టి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ దీవళికి ఎంతో సుగంధభరితమైన ఈ అక్షంతలతో అమ్మవారికి పూజ చేస్తారని అనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి రాబోయేదంతా కూడా మనకి కార్తీక మాసం మార్గశీర మాసాలు ఎన్నో పూజలు ఉన్నాయి కాబట్టి ఏ పూజకైనా వాడుకునే విధంగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అక్షంతాలు కలిపి చూపించాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం